మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే. విశాఖపట్నం నుంచి పద్మజ రాస్తున్నారు. అవివాహితులు పూజ చేసేటప్పుడు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మమ కుటుంబ అంటే పెళ్లి అయిన వారు, భర్త, పిల్లలు అని చెప్పుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వారు ఏం చెప్పాలి అంటే, పెళ్లి కాని వారికి కూడా కుటుంబం ఉంటుందిగా, అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముడు వీళ్ళందరూ ఉంటారుగా. కాబట్టి పెళ్లి కానంత మాత్రాన కుటుంబం లేదు అనుకోకూడదు. పెళ్లి అయిన తర్వాత వచ్చే కుటుంబం వేరు, పెళ్లి కాకంటే ముందు ఉండే కుటుంబం వేరు. కానీ కుటుంబం ఉంటుంది, వాళ్ళంతా కూడా అస్మాకం సహకుటుంబానాం అని చెప్పుకోవాలి. మాకు, మా కుటుంబానికి అందరికీ కూడా అని అర్థం. యజమానస్య అన్నప్పుడు తండ్రి పేరు చెప్పాలి, ధర్మపత్ని సమేతస్య అన్నప్పుడు తల్లి పేరు చెప్పాలి, అలాగే పుత్రినః అన్నప్పుడు కుమార్తె పేరు, పుత్రాః అన్నప్పుడు కొడుకు పేరు, కుమార్యాః కుమారీం అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఆయా స్థానాలలో చెప్పుకోవాలి. ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే అస్మాకం సహకుటుంబానాం అని కూడా చెప్పుకోవాలి. ఈ ఒక్క ముక్క చెబితే చాలు, మాకు, మా కుటుంబాలకు, అందరికీ. హైందవ సంస్కృతి ఎటువంటిది అంటే, ప్రపంచంలో ఎంత గొప్పది అంటే, ఏం కర్మ చేసినా కూడా నాకు, నాకు మాత్రమే శక్తినివ్వాలి అని కోరుకోదు. నాతో పాటు నా కుటుంబానికి, నా పరివారానికి, నా స్నేహితులకు, నా సన్నిహితులకు, నా రాష్ట్రానికి, నా దేశానికి, యావత్ ప్రపంచ ప్రజలకు అన్నట్లుగా ఈ సంకల్పం పూర్తి అవుతుంది. అలాగే ఈ పూర్తి అయినటువంటి పూజాఫలం కూడా నాకొక్కదానికే చెందాలి, నాకొక్కడికే చెందాలి అని కాకుండా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటూ ఈ ఫలమంతా కూడా లోకానికందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశ్యంతో చిట్ట చివరికి ఫలశ్రుతి అంటూ చెబుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. సంకల్పంలో లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే వాక్యం ఉంటుంది. కాబట్టి వివాహం కాని వాళ్ళు ఏం సంకల్పం చెప్పాలి అంటే, లోకాలన్నింటికీ కూడా క్షేమం కలగాలి అనే సంకల్పం చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం అని చెప్పాలి. ఇది సమాధానం.